ధర్మం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు అందరూ కూడా జరుగుతున్న చరిత్రనే చూసి బాధపడుతున్నారు. సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు కలియుగ ధర్మం వల్ల అన్ని విషయాల్లోనూ పాడైపోయినామని. దేశానికి చాలా చెడ్డ రోజులే నడుస్తున్నాయి. ఇది ప్రజలు తప్ప ప్రజలు చేసిన అధర్మమా ఇంకెవరు అంటే మహాభారతం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మహాభారతం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందేహాలు తీసిపోతాయి. మహాభారతం కాలంలో ఉత్తములు ఎప్పుడు ఉంటారు ఈ దేశంలో? ఆరు భాగం ఉత్తములు మంచివాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్నవాళ్ళు, వీలైతే ధర్మాన్ని రక్షించడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ దేశంలో. ఇప్పుడు ఈ దేశంలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా మంచివాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, చాలా ఆనెస్ట్ పీపుల్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ అంతా చేయగలిగిన పరిపాలన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, దానం చేయగలిగిన వాళ్ళు, ధర్మం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, తపస్సు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మంచి ఉత్తమానికి ఎప్పుడు చోటు లోటు లేదు ఈ దేశంలో. కానీ ఎవరి చేతిలో ఉంది పరిపాలన? దేశం ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో లేదు. అదే తేడా. ఇది మహాభారతానికి ఒక మాట జ్ఞాపకం తెచ్చుకోండి. భీష్ముడు చాలా గొప్పవాడు, గంగదేవ్ గంగా గర్భంలో పుట్టినవాడు, ఉత్తముడు. శంతన మహారాజు ఏదో కారణం చేత అతను ప్రతిజ్ఞ చేయడం రాజ్యం భీష్ముడి చేతిలోకి రాలే. ఎవరైతే కొడుకులు ఉన్నారు విచిత్ర వీరుడు వాడి చేతిలో పెట్టిన వాడు సమర్థులు కాదు, మంచివాళ్ళే కానీ సమర్థులు కాదు, పరాక్రమం లేదు. వీళ్ళు భీష్ముడితో సమానమైన వాళ్ళు కారు. కానీ భీష్ముడికి రావాల్సిన రాజ్యం వాడికి వెళ్ళింది. తర్వాత మన వాళ్ళ పిల్లలు ఎవరు ఉన్నారు? పాండవుడు, వాళ్ళ పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. పాండురాజు చాలా సమర్థుడు, వీరుడు, ధర్మవేత్త. రాజ్యాన్ని కంటకప్రాంగా ఉన్న రాజ్యాన్ని బాగు చేసి శత్రువుని బాగా జయించి రాజ్యాన్ని విస్తరింపజేసి ధర్మాన్ని ప్రతిష్ట చేశాడు పాండురాజు. కానీ రాజ్యం అతనికి రాలేదు, ధృతరాష్ట్రుడికి వెళ్ళింది. ఏమిటంటే మహాత్ములు గొప్పవాళ్ళు లేక కాదు, వాడికి వెళ్ళదా రాజ్యం. దాని గుణం చాలా ఉంటుంది, వాడు దరిద్రుడు అవుతాడు, ధనవంతుడు ఒకటి వాడు రోజు అవుతాడు. దీన్ని అంటాం మనం కలియుగం. కలి అంటే ఏంటంటే అందరూ దుర్మార్గులు అయిపోతారని కాదు, అందరూ దుర్మార్గులతో మనం ఉంటూనే ఉంటాం. నువ్వు క్షేమం లేదు, ఎప్పుడూ అందరూ పోయి ఉండేవాడు, కొత్తగానే కూడా పోయి ఉండేవాడు. దేశంలో ధర్మం ఉంది, అధర్మం ఉంది, రెండు అధికారం మాత్రం ఎవరి చేతిలో ఉంది అంటే పరిపాలన ఎవరి చేతిలో ఉంది, ధనం ఎవరి చేతిలో ఉంది, ధనం పరిపాలన బలం ఎవరి చేతిలో ఉందంటే దానివల్ల ఉంటుంది అంటే. సరే, పాండురాజుకి రాజ్యం రాలేదు, ధృతరాష్ట్రుడికి వచ్చింది. ధృతరాష్ట్రుడి కొడుకులకి రాజ్యం వచ్చింది, పాండురాజు కొడుకులకి రాలే. పాండురాజు కొడుకులు పాండవులు ఉత్తములు, ధర్మం తెలిసిన వాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు, దైవభక్తులు, దైవాంశాంభుతులు, వాళ్ళకి రాజ్యం రానేలేదు. పాండవుల చేతిలో కౌరవులకు వస్తే వాళ్ళేమో పాండవుల్ని హింసలు పెట్టారు, అనేక ప్రయత్నాలు చేశారు వాళ్ళకి చంపుదామని. వాళ్ళు కేవలం దైవబలంతో బతికి పెట్టబడ్డారు. అంత కష్టమైంది వాళ్ళకి. చివరికి ఈ రాజ్యం చెడ్డవాళ్ళ దగ్గర నుంచి రాజ్యాన్ని వాళ్ళ చేతిలోకి వెనక్కి లాక్కొని మంచివాళ్ళ చేతికి రాజ్యం రావాలంటే యుద్ధం జరిగింది. యుద్ధంలో పెద్దవాళ్ళు ఏం చేశారు? భీష్ముడు మళ్ళీని కౌరవుల పక్షం యుద్ధం చేశాడు. ఇద్దరికీ గురువే కదా ద్రోణాచార్యుడు, ఇద్దరు శిష్యుడిని సమానంగా చూడాలి కదా, పాండవుల్ని కౌరవుల్ని కాదు. కౌరవుల పక్షం యుద్ధం చేశాడు ఈ బ్రాహ్మణుడు. తన పరాక్రమంతా కౌరవులకి ఇస్తాడు, వీళ్ళ నాశనం చేస్తాడు. ఆ ద్రోణాచార్యుడు కొడుకు ఇంకొకడు ఉన్నాడు, అశ్వత్థామ, మహాపరాక్రమంతుడు, గొప్ప బ్రహ్మచారి, చాలా తపస్సు చేశాడు, బ్రహ్మాస్త్రులు కూడా సంపాదించాడు. వాడెవరి పక్షం ఉన్నాడు? కౌరవుల పక్షం. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవుల పక్షంలో వాడు నిద్రపోతుంటే రాత్రి వెళ్ళి హత్య చేశాడు. వాడు బ్రాహ్మడే కాదని మనుషుడు కూడా, మానవుడు కూడా, అంత నీచాలు దుర్మార్గులు దిగారు పెద్దవాళ్ళు. క్షత్రియుడైనటువంటి భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, వీళ్ళంతా దేశానికి చాలా పెద్దవాళ్ళు. చదువు తక్కువ వాళ్ళకి, జ్ఞానం తక్కువ, ధర్మం తెలియదా, పండితులు కారా వాళ్ళు, సాంప్రదాయం మీద భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళ నాస్తికుల, మరి వాళ్ళందరూ ఏంటి వెళ్ళారు? దాని పేరే కలియుగం. కాలంలో ఉంటాము అంత కాలాన్ని గురించి నాలుగు ఋతువులు ఉన్నాయి. చలి వస్తుంది ఇప్పుడు, తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షం వస్తుంది. ఋతువులు ఎలా మారుతున్నాయో
యుగాల్లో ధర్మం కూడా అలా మారుతూ ఉంటుంది. మంచివాళ్ళు భారతదేశంలో లేరు అనుకోకండి, చాలా ఉత్తములు ఉన్నారు. ఎవరి చేతిలో పరిపాలన ఉంది, ఎవరి చేతిలో ధనం ఉంది, ఎవరి చేతిలో అధికారం ఉంది, ఎవరి చేతిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎవరి చేతిలో ఉంది అంటే దాన్ని అందరికీ దాని గురించి మనం పేరు పేరు చెప్పకూడదు, ఎవరి పేరు చెప్పకూడదు. మనం ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి విషయం కాదు. ఈ దృష్టితో చూస్తే యుగం అనేది ఎలా పనిచేస్తుందో మనకు అర్థం ఉంది. యుగంలో ఏముంది, అదే సూర్యోదయం, అదే సూర్యాస్తమయం, అదే ఋతువులు, అదే సంవత్సరం. అంటే యుగంలో తేడా ఏముంది అంట, చాలా తేడా ఉందని తెలుస్తుంది. రామాయణ కాలానికి ధర్మమే జయించింది, కానీ కష్టంతో జయించింది. ఎంతో కష్టపడ్డాక వచ్చింది రాముడు. రాముడు సుఖపడ్డా లేదే, చాలా గొప్పవాడు పరాత్మ ఉంది రాము, విగ్రహ ధర్మ ఆయనకి ధర్మమే ఆ రూపంలో పుట్టిందని అంటాం. ఏం దాంపత్య సుఖం లేదు, పుట్టి పుట్టగానే ఒక వెలుగు వెలిగారు, బాగుంది నలుగురు గుర్తులు ముద్దు ముత్తడితో పెరిగారు. 16 ఏళ్ళు వచ్చాయి కదా అని పట్టాభిషేకం చేస్తాను, మంచి ముహూర్తం పెట్టారు నారాయణగూడ అడుగు వాడాడు, ముహూర్తం పనిచేయలేదు. ఏమైంది, ముహూర్తం పనిచేయలేదు, పెద్దలు ఆశీర్వదించడం పనిచేయలేదు, రాముడికి ఏమో అడవి రెండు పడుచు. అయితే ఒకటి ఏంటంటే ఆ ధర్మంలో రాముడు ఎంత వాడు, ఆయన సోదరుడు కూడా అంతవాడు. చిన్న తప్పే జరిగింది, అడవికి వెళ్ళవలసి వచ్చింది, తమ్ముడికి వెళ్ళింది రాజ్యం. అంటే ఏదో అపసవ్యంగా నడవడమే యుగం. అప్పుడే అది హృదయం కదా, క్రియదాయకం కదా, రాబోయే యుగాల యొక్క సూచన కొద్దిగా కనిపించింది రామాయణంలో. దానివల్ల అన్నదమ్ములందరూ గొప్పవాళ్ళే, దాదరిద్రులు గొప్పవాళ్ళే, అందరూ గొప్పవాళ్ళే. కాకపోతే ఆయన పాదుకలు తీసుకుని పరిపాలించాడు, అంత గొప్పవాడు తమ్ముడు. రాజభోగం అనేది మనవాళ్ళు ఆ మాట ఎరగల సరే. మన భారతదేశంలో మహారాజులందరూ కూడా రాజభారం రాజభారం అని వారు పెట్టారు. నేను భరించలేదు, నువ్వు వేరుకో, నువ్వు చిన్నవాడివి, ఈ భారం ఈ బరువు నువ్వు మోయని కొడుకులు ఇచ్చి తపస్సుకి వెళ్ళారు వాళ్ళు. అది భారతీయ ధర్మం అలా కాదు. తపస్సులో ఒకవేళ ఇద్దరు పొరపాటు వెళ్ళి మళ్ళీ వచ్చి ఎలక్షన్లో ఉంచుంటాను. అదే కావాలి నాకు, ఎవరినో పిలవాలి వస్తే నన్ను ఎందుకైనా మోడు కూర్చుంటాను, నేనంతా ఎదుర్కొంటాను. నేను కనీసం హోమన్షి అయినా కావచ్చు కదా అని బట్టి ఏమో వస్తానే. తపస్సు నుంచడానికి వచ్చే కారణం ఇది, రాజ్యం వెళ్ళిబడి తపస్సు వెళ్ళే కారణం. బాగా ఆలోచించాడు, యుగ ధర్మం అంటే ఏమిటి, యుగం అంటే ఏమిటి, అదే రోజులు కదా అంటారు. కాదు, ప్రతిరోజుకి ఋతువుల్లో ఎలాంటి లక్షణం లేదు, మారుతుందో మనుషుల బుద్ధి. దేశం యొక్క మంచివాళ్ళు ఇప్పుడు ఉంటారు, చెడ్డవాళ్ళు ఇప్పుడు ఉంటారు, దేశం యొక్క అదృష్టం మాత్రం ఇలా ఉంటుంది. పరిపాలన ధర్మం ఆరోగ్యం అన్నీ కూడా ఒక చేతిలో ఉంటాయి. కాబట్టి వైరాగ్యం, దీని మీద అధికారం మీద వైరాగ్యం లేదు, ధనం మీద వైరాగ్యం లేదు, భోగం మీద వైరాగ్యం లేదు. వైరాగ్యం ఉన్న మంచివాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు వదిలే బాబు ఈ పాలిటిక్స్ దాన్ని, అంటే మంచివాడు ఏమో దూరంగా మారిపోతాడు, ముందు వచ్చి కొట్లాడి తీసుకుంటాడు ఇంకొక మనిషి. దీనే కలి. అందరూ ఈ చచ్చిపోయిన తర్వాత మహాభారత యుద్ధంలో ఎవరు ఏ లోకానికి వెళ్ళారు అని చెప్పి అందరికీ చెప్పారు. చాలా ఉన్నాయి, అభిమన్యుడు చంద్రలోకానికి వెళ్ళాడు అన్నారు, ఎక్కడికి పోయారు అందరూ చివరిని ఆఖరి రాశారు. దుర్యోధనుడు అన్నాడు, కలిదేవతలో ప్రవేశించాడు, కలి పురుషుల్లో ప్రవేశించాడు. కాబట్టి దుర్యోధనుడు చచ్చిపోయినాడు అనుకోవద్దు, ఏ లోకానికి పోలేదు, మళ్ళీ పుట్టలేదు, మళ్ళీ యుగంలో ఉన్నాడు దుర్యోధనుడు. ఇందులో మీకు మహాభారతం చదివేటట్టయితే అనేక సందేహాలు తీరిపోతాయి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతున్నా లేదో ఒక మాట ఆలోచిస్తే ఇప్పుడు కూడా యుగం అలాగే నడుస్తుంది. ఇంకా ఇది కలి, కలి ప్రారంభం అది మహాభారతగానం, కలిలో మధ్యలో ఉన్నాం, ఇంకా కలి చాలా ఉంది. మరి ఏం చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. భోగభాగ్యాలను ఎక్కువ కోరుకోలేని వాడు, సద్గుణం ఉన్నవాడు భగవంతుని దేశం కోసం ప్రార్థించాలి. దేశం మంచి వాళ్ళ చేతికి వెళ్ళాలి. పేదరికం ఒక వాళ్ళు చచ్చిపోతున్నారు, వాడు అన్నం లేక రేపటికి భోజనం ఎక్కడ వస్తుందో తెలియదు వాడికి. వాడు భార్య పిల్లలు వాళ్ళు తలుస్తూ ముడిసిలో ఉన్నారు కదా. నేనేమో ఊడుకోట్లేదు, దివ్యభావన కట్టుకుని చాలా బాగుంది పనిచేస్తున్నాడు కూడా వాళ్ళే, కానీ వాడు తిండి రేపటికి ఎలా ఉంటుందో తెలియదు. వారం రోజులు వర్షాలు వచ్చాయి, కూలిపోయి లేదు. వాళ్ళ గురించి ఏం ఆలోచించాం, ప్రభుత్వం ఏం చేసింది, ఏదో చేస్తున్నట్టు నటన నడుస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో అధర్మం వల్ల ఎవరి చేతిలో అధికారం ధనం ఉండకూడదు, వాళ్ళ చేతిలో ఉంటే పేదరికం అలాగే ఉంటుంది. ఎవరి చేతిలో ధనం ఉండాలో అక్కడ అలా ఉండేటట్టయితే ఈ పేదరికం ఉండదు. ఎవరి చేతిలో అధికారం ఉండాలో అలా ఉండేటట్టయితే ఈ పేదరికం ఉండదు. మానవ జాతిలో మనుషులు కష్టపడుతున్నారు, మన ఏం తేడా ఏం లేదు.
ప్రెసిడెంట్ అయినా ఈ ఊళ్ళో ఉపరాడైనా దీనైనా ఒకటి ఆకలి ఒకటి అదే తప్పిగా ఒకటే భార్య పిల్లలు అందరికీ ఒకటే సమానత్వం ఏమో ఈశ్వరుడు ఇచ్చాడు ఇవన్నీ సమానత్వం నేను మహాపండితుడు లేకపోతే ప్రెసిడెంట్ గారు అందరినీ సమానంగా చేసిన వాడు ఎవడు ఈశ్వరుడు అసమానంగా చేసిన వాడు మనుషుడు ఇది తేడా బాగా ఆలోచించాడంటే అలా అసమానంగా చేయొద్దు సమానంగా చేసి సృష్టించిన వాడు నువ్వే కదా వాడి జీవన ప్రమాణాలు ఆకలి దప్పగా నిద్ర ఇల్లు ఆకలి అందరూ కూడా సమానత అయ్యేవారు అడగాలి సృష్టించి సమానంగా చేసేవా అసమానంగా మేము చేస్తుంటే చూసి కూరుకున్నామే అని అడగాలి బాబు ఈ అడగడం ఎవరైనా అడగచ్చు మన తెలుగు మాటల్లో అడగచ్చు సంస్కృతంలో వేదమంత్రాలు అవసరం లేదు అంతఃకరణంతో బాధితులు అయితే దేశాన్ని మందిరం తెలుస్తాయి అందరూ సుఖంగా ఉన్నట్టే సుఖం